క్రీస్తునామ శుభవందనములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ ఒక్కరోజు సభలో మీ పిల్లలైన మేము మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి, మీ పుత్రులుగా పిలువబడడానికి, మా జీవిత ముగింపును నమ్మకంగా ముగించుకోవడానికి మీ సేవలో బల నమ్మకమైన దాసుడా అని ముద్ర వేయించుకోవడానికి మీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి తండ్రి. మీ సహాయం లేకపోతే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేను. వింటున్న మీ పిల్లలకి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితాన్ని మేము ఏర్పాటు చేసుకొని మా జీవితంలో మీ చెంతకు చేరడానికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో ఆ యొక్క ఆహాన్ని తగ్గించుకోవడానికి, మా స్వచిత్తాన్ని నాశనం చేయడానికి ఈ పరసంబంధమైన జ్ఞానాన్ని మా హృదయాల్లో ఉంచుతారని మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. కాపాడండి, మీరే నడిపించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామన శుభవందనములు. ఈ ఒక్కరోజు సభలో దేవుని చిత్తానికి సంబంధించిన ఒక అంశం ఈరోజు మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. అన్నయ్య చెప్పినట్లుగా రకరకాల సిద్ధాంతాలతో, రకరకాల పునాదులతో ఈరోజు క్రైస్తవ్యం కొనసాగుతుంది. విచిత్రం ఏంటంటే దేవుని యొక్క ఇష్టం ఏంటో మర్చిపోయారు. వారి యొక్క ఆచార సంప్రదాయాలకి పెద్ద పీటనేశారు. ఇది ఒక స్టైల్. మాకు ఆచారాలు లేవు, మేమంతా జ్ఞానయుక్తమైన కుమారులు అని చెప్పుకుంటున్న మనలో కొంతమంది కూడా లేఖనాలలో ఉన్న సారాన్ని పట్టుకోవడానికి బదులు పనికిరాని విషయాలు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ అంది సారాన్ని పిండితే ఆది గడియలు మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు కయ్యేనిలా ఉండకండ్రా అన్నది, మీరు కయ్యేని లాంటి స్వభావం మీరు ధరించుకోకండ్రా అని బైబిల్ చెబితే కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చిందని మొదలెట్టారు. ఇదేం దర్యాప్తు అని నాకు అర్థం కాదు. అది మంచిదే, అది సెకండరీ. సంఘ ఆరోగ్యానికి అది తర్వాత విషయం. సంఘం యొక్క ఆరోగ్యకరమైన సంగతులు ఏంటో తెలుసా? నువ్వు కయ్యేనులా ఉండకూడదు, నీ దైవేచ్ఛ. నువ్వు కయ్యేని యొక్క స్వభావానికి సంబంధించిన వ్యక్తిగా ఉండకూడదు, నీ కయ్యేని యొక్క సంతతికి చెందిన వ్యక్తిగా నీ మీద కనబడకూడదని దేవుని ఇష్టమైతే కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వస్తే నీకు ఎందుకయ్యా? ఎవడు రాబోతు నువ్వు పెళ్లి చేసుకోవండి. అరే లేడిపోని ఈ పరిశీలన మొదట అవసరం కాదు, అది సెకండరీ. అది ఎవరికో తెలుసా? బైబిల్ను అనుమానించే అవిశ్వాసికి. విశ్వాసికి దేవుని సహాయం ఉంటే ప్రతిదీ పువ్వుల్లో విడిపోయి అర్థం అవుతుంది. నిజమది. ఇలాంటి మూట వదిలేశారు. దేవుని చిత్తం ఏంటి అని బైబిల్ చదవడం మానేశారు. సమాజానికి చెప్పడానికే బైబిల్ చదువుతున్నారు. ఈరోజు బైబిల్ ఎలా చదువుతున్నారంటే ఎదుటివాడికి ఏం చెప్పాలి, ఎదుటి వారికి ఏం చెప్పాలనుకుంటే మన ప్రసంగం శూన్యం అవుతుందండి. ఎదుటివాడికి ఏం చెప్పాలనే సువార్త దండయాత్రలోని పాత్ర పనికిరాని శూన్యమవుతుంది. ఎదుటి వానికి ఏం చెప్పాలి కాదు, దేవుడు నాకు ఏం చెప్తున్నాడని చదవాలి బైబిల్. తండ్రి అయిన దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడు అది మనసు పెట్టి చదువు. ఆ మనసుతో నువ్వు సమాజంలోకి వెళ్ళి మాట్లాడు. ఆ మాట ఇంటున్న వాడిని రగులుస్తుంది, ఇంటున్న వాడి గుండెల్లో సెగలు పుట్టిస్తుంది. దేవుడు నాతో ఏం మాట్లాడాడో అదే నేను వెళ్ళి సమాజంలో ప్రకటన చేయాలి అని చెప్పగానే చెప్పాడు దేవసుతుడు
దేవుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను మీకు చీకటిలో చెబుతున్నాను కదా, మీరు వెలుగులో చెప్పండి. మీకు మిడ్డల మీద చెప్పాను కదా, మీరు మేడల మీద చెప్పండి. మన సువార్త చెప్పాలంటే ముందు ఆయన మన నుండి బైబిల్ నుండి మనతో మాట్లాడాలి. ఆయన ఏంటంటే స్వరం వినబడుతుందా అనుకోకండి, నా భాష కొంచెం అర్థం చేసుకోండి. దేవుడు బైబిల్ నుండి మనతో మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడు నువ్వు గ్రహించగలిగితే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీ మనసు ఊరకే ఉండలేదండి, రగిలిపోతుంటుంది. సమాజానికి ఈ మాట ఎలా అయినా చెప్పాలనుకుంటాం, ఆ మాటే చాలు సామాన్యుని కూడా గుండెల్లో మంట పుట్టిస్తుంది. ఒక అనుభవం చెప్పనా, ఒక పెద్ద ఆయన అన్న మాట మీకు చెప్పనా, ప్రసంగాలు చేయడానికి పెద్ద పెద్దవి ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రసంగం చేయడానికి ఏముంటే సరిపోద్ది తెలుసా, దేవుని సహాయంతో సామాన్యమైన మాట కూడా వింటున్నవాడి గుండెల్లో అగ్ని పుట్టిస్తుంది. మర్మాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, దేవుని సహాయం ఉంటే చాలు, ఆ సామాన్యమైన మాటే వింటున్నవాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది, వింటున్నవాడి హృదయం పొడవబడుతుందండి. సహాయం ఉండాలి, దేవుని సహాయం లేకపోతే ఏం చేయలేం ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని చిత్తం ఏంటి? దేవపుత్రులు మర్చిపోయిన దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం మనకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా, మన చిత్తంలో మనం జీవిస్తున్నప్పుడు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనకు అర్థమవడండి. నేనన్నా నా స్వనీతి నా ఆలోచన ఎప్పుడైతే చచ్చిందో అప్పుడు నాకు దేవుడు అర్థమవడం ప్రారంభమవుతాడు. నేను నేనగా ఉండి నా వివేకాన్ని నా సబుద్ధిని నేను ఆధారం చేసుకుంటే దేవుడు రాయించిన గ్రంథంలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాదు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు తెర మీద తెస్తాను. అవాదములు ఉన్నారు కదా, తెలుసు కదా అనుకోకండి, తెలియని చాలా ఉన్నాయి అక్కడ. అవాదములు చేసిన తప్పేంటో తెలుసా, నాయన పండు తినొద్దురా అని చెప్పాడు. ఆదాము అడుగుంటే బాగుండేదండి, తండ్రి వృక్షఫలం తినొద్దు అంటున్నావు కదా, ఎందుకు తినొద్దు తండ్రి అని అడిగితే బాగుండు. ఒకవేళ ఎందుకు తినొద్దని మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం, తింటే చనిపోతాడని చెప్పాడు కదా అని ఆన్సర్ మనం ఇచ్చేస్తాం ముందే. తింటే చనిపోతాడు అది ఆన్సర్ కాదు, తింటే ఎందుకు చచ్చిపోతాడు అది క్వశ్చన్. అర్థమవుతుందా? టైటిల్ మీకు చిన్నగా ఉండొచ్చు, ఆన్సర్ చాలా డెప్త్గా ఉంటుంది. ప్రశ్నలు చాలా చిన్నగా ఉంటాయి, సమాధానం అర్థం చేసుకోవాలంటే క్యాలిబర్ ఉండాలి. ఆన్సర్ నీ గుండెల్లోకి వెళ్ళాలి అంటే ఆ సామర్థ్యం ఉండాలి. ప్రశ్నలు ఎవడైనా వేస్తారండి ప్రశ్నలు, కై అయిన ఎంత పొడవు ఉన్నాడు, కాకి నల్లగుందా తెల్లగుందా, ఈ ప్రశ్నలా? ప్రశ్నలు ఎవడైనా అడుగుతాడు, కాకి ఎందుకు నల్లగుందా శాస్త్రం చెబుతా విను, మెలనిన్ ఉత్పత్తి కోసం చెబుతాను విను, అర్థమవుద్దా నీకు? అర్థమవుదు, క్వశ్చన్ ఈజీయే, నల్లగెందుకుందండి, ఆన్సరే డెప్త్గా ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఆదాముతో, ఆదాము పండు తినొద్దు. నీకు విషయం చెప్పనా, తోటలో ఉన్న ప్రతి జీవ వృక్ష ఫలము తిను, ఏ అభ్యంతరం లేదు తిను అన్నట్టు. అయితే విషయం చెబుతున్నాను, అడ్రస్ కూడా చెబుతున్నాను, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రం తినొద్దు. నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే, బైబిల్ చదువులుగా మన తెర మీద ఉన్న ప్రశ్న ఏంటంటే, అడ్రస్ చెప్పాడు ఎక్కడుందో, తినొద్దని చెప్పాడు ఎందుకు తినొద్దు, తింటే చనిపోతామని చెప్పాడు, విషయం ఏంటంటే తింటే ఎందుకు చనిపోతానని చెప్పలేదండి. నీకు అర్థమవుతుందా? ఎప్పుడు చెప్పే మాట ఒక మాట చెప్తాను మీకు, మనకు అన్నీ అర్థమవుతాయి దేవుని మాటలు తప్ప కదా. చాలా క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి మీలో. ఏదన్నా ఒక విషయం చెప్పామనుకోండి, డబల్ మీనింగ్లో కూడా అర్థమైపోద్దండి విషయం. అది కొంచెం లాజికల్గా మాట్లాడేమనుకోండి అప్లై చేసేసుకుంటారు. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రసంగాలు అప్లై చేసేసుకుంటారండి, నేను అసలు నా ఉద్దేశం కాదు అది.
అదిగో నన్నే అన్నాడు జేమ్స్, నిన్ను ఎందుకంటే నువ్వు సరిగ్గా లేకపోతే నిన్నే అన్నట్టు. అప్లై చేసుకుంటారు, బాగా అప్లై చేసుకుంటారు, కానీ దేవుడి విషయాలే మాత్రం హృదయాన్ని హత్తుకునేలా అప్లై చేసుకోరండి. చెప్తున్నాడు దేవుడు, తినొద్దు, తింటే ఏమవద్దు డాడీ, చచ్చిపోతావు ఆన్సర్ కాదు, తినొద్దంతే. తినొద్దన్న దాంట్లో ఏముందండి అసలు? తింటే ఏంటో తెలుసా? ఆదాం, తింటే చనిపోతానా కదా, తినిన వెంటనే నువ్వు చస్తావని చెప్పాను కదా. చావు అంటే ఏంటో తెలుసా? ఎడబాటు, దూరం, నీకు నాకు మధ్య అగాధం. నేను తింటే ఏమవుతుంది తండ్రి అంటే నీకు నాకు దూరం పెరుగుద్రా. ఆదాము అడగకుండానే తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నా తండ్రి నన్ను తినొద్దన్నాడంటే అది నా బాగు కోరి చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఇక మారు మాటలేదు. ఇక నా తండ్రి నన్ను తినొద్దంటున్నాడంటే ఇందులో ఎందుకు తినొద్దన్నాడు? ఏం చెబుతున్నాడు నా తండ్రి? చనిపోతానన్నది ఆన్సర్ కాదు, నన్ను తినొద్దంటున్నాడంటే ఇందులో నన్ను దేవుడు ఏదో నిగ్గుదీల్చాలనుకుంటున్నాడు, నా బాగును కోరుతున్నాడు. తింటే ఏమొద్దో తెలుసా? నీ సుబుద్ధిని ఆధారం చేసుకుంటావు, తినకపోతే నా మీద అనుకుంటావు. తింటే నిన్ను నువ్వు నడిపించుకుంటావు, తినకపోతే నీ జీవితం నా మీద అనుకుంటుంది. ఆదాం ఏం చేశాడు? తినేసాడండి. తినడమంటే ఏం చేశాడు? తన సుబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీ జీవితంలో నీ ఇష్టం ఉండకూడదు, నీ జీవితంలో నా ఇష్టం జరగాలి. నీ జీవితంలో నీ ఇష్టం జరగకూడదు, అది నా ఇష్టం అనడానికి రుజువు సంకేతం ఏంటో తెలుసా? వృక్షమయ్యా, దేవుడు తినొద్దన్నాడు అంటే ఆయన చిత్తం నెరవేరడానికి నేను తినను అని డిసైడ్ అయిపోవాలి. ఆయన చిత్తం కొరకు నేను ఫలవృక్షములు తినను అని సిద్ధమైపోవాలి. కానీ తిన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? సబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. వివేకం మంచిదేనండి, కానీ వివేకం యజమానిగా ఉండడం చాలా చెడ్డది. సామెతల్లో ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం మూడో అధ్యాయం 5-6 వచనాలు. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయాలి? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందలి నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము నాకు ఒప్పుకొనుము. ఏమన్నాడు చూసారా? నీ ప్రవర్తన అంతటి మీద అధికారం ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఆదాము దగ్గరికి అవ్వచ్చి ఏమంటే తిందామండి బ్రేక్ఫాస్ట్లో అయినా సరే ఒక పండు అన్నదనుకోండి, సెటప్ నోర్మి. ఏం మాట్లాడుతున్నావు? దేవుడికి ఇష్టం లేదు కదా మనం తినకూడదు. ఆ ఒక పండే కదండి డాడీ అడ్జస్ట్ అవుతాడు లేదా? ఇది అమ్మాయినికి అర్థం అవ్వట్లేదు. దేవునికి ఇష్టం కానిది మన ఆలోచనలో కూడా ఉండకూడదు. మన జీవితం మీద మన ఇష్టాలు కాదు, దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలని తన జీవితమే ఒక సమాధానం అయిపోవాలండి. కానీ ఆదాము ఏం చేశాడు తెలుసా? తన స్వచిత్తాన్ని నమ్ముకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తన కొరకు తను ఆలోచించుకున్నాడో, ఆదాము వెంటనే ఫస్ట్ తన కొరకు ఆలోచించుకున్నది ఏంటో తెలుసా? కచ్చడములు తెలుసుకుని ఏం చేశాడట? తెచ్చుకొని ఆ వస్త్రాలు చేసుకున్నాడట. ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి? కచ్చడములు వస్త్రాలు చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి? ఎండ గట్టిగా వస్తే సాయంత్రం కల్లా ఉండ కనబడవు అవి. మనిషి ఆలోచన ఎలా ఉంటుంది తెలుస్తా? టెంపరీ. దేవుని ఆలోచన లాంగ్ లాంగ్ ఎగో. మన గురించి మనం ఆలోచించుకుంటే మన ఆలోచన కచ్చడపు ఆకుల్లా ఉంటాయి. దేవుడు మన కొరకు ఆలోచిస్తే ఆ జీవితం ఎంతో మధురంగా ఉంటుందండి. ఆదాము లైఫ్ స్టైల్ని ఎప్పుడైనా గమనించారా? పండు తినక మునుపు ఆయనకు వస్త్రాలు ఉన్నాయా? అవసరం ఉందా? లేదు. ఆ దేహం యొక్క లక్షణాలు ఏంటో తెలుసా?
అది ఏ కాలానికైనా అనుకూలంగా మారిపోయే లక్షణాలు కలిగిన దేహం. అది సమ్మర ఎలా ఉండాలో దానికి తెలుసు, ఎంటర్ సీజన్ ఎలా ఉండాలో దానికి తెలుసు, వర్షం పడుతుందా జలుబు లేదు టాబ్లెట్స్తో పని లేదు ఎలా ఉంటుంది, అది ఎలా అయినా మౌల్డ్ అవుద్ది. దేవుని చిత్తానుసారంగా ఉంటే జబ్బులు లేవు, ఆయుష్ తరగడం లేదు, ఆకలితో తినాలన్న టైం రూల్ లేదు, ఇష్టమైతే తింటారు లేకపోతే మానేస్తారంతే. యా జీవితాన్ని ఎందుకు పోగొట్టుకున్నారంటే ఒకే ఒక్కటి, మన గూర్చి మనం ఆలోచించుకోవడమే పెద్ద తప్పండి. మీరు అనుకోవచ్చు మరీ మూఢభక్తి నేర్పిస్తున్నారండి, భక్తి అన్న దాంట్లో అదే రయ్యా సూత్రం. మరీ మూఢభక్తి ఏంటంటే గాల్లో దీపం పెట్టమంటారంటే, విశ్వాసం అంటే ఏంటో తెలుసా, దీపం కూడా ఉండదు, అదే అసలు సంగతి. అర్థమవుతుందా? విశ్వాసానికి ఆధారాలు కనిపించాలని చూడకు, అది విశ్వాసం అవ్వదు. విశ్వాసం అంటే ఏమీ లేనప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్మేయాలి, నమ్మకమైన దేవుణ్ణి నమ్మకంగా నమ్మాలి. నా జీవితంలో జరుగుద్దని నిజంగా నీకు ప్రార్థన అనుభవం ఉంటే, నీ జీవితంలో ఆయనకు సహవాసం చేసే అవకాశం నీకుంటే ఒక్కసారి అనుభవించి చూడు. నీ జీవితం ఒకసారి ఆయనకు అప్పగించి చూడు. ఆయన లైఫ్ డిజైన్ చేస్తుంటే చాలా అందంగా ఉంటుందండి లైఫ్. మన లైఫ్ను మనం డిజైన్ చేసుకుంటున్నాం అనుకోండి, ఒకరోజు మన వైపు మనకే చూసి వామిటింగ్ కలుగుద్ది, ఒకప్పుడు ఎంతో బాగుంటుంది అనుకున్నాను ఇలా అయిపోయింది రా జీవితం అని అందరూ అలాగే దెబ్బతినేస్తారండి. పేరుకు క్రైస్తవులమని, టేగ దేవుని పిల్లలమని, దేవపుత్రులమని మనం తగిలించుకుని, దేవుని చిత్తం మన జీవితంలో జరగకపోయేసరికి మన జీవితాలు చందర వందరగా ఉంటాయి. ఒకే ఒక్కటి, మన జీవితంలో దేవుని ఇష్టం నెరవేరాలి అంటే ఒక సంగతి మర్చిపోకండి, మన సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఒకరోజు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు మీ అందరికీ సుపరిచితం. ఒక సరికొత్త విధానంలో ఈరోజు మనం ఆలోచించాలి. ఆయన పేరు మోషే గారు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఐగుప్తుల సకల శాస్త్రములలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. సకల శాస్త్రాలంటే శారీరకంగాను మానసికంగాను నైపుణ్యత కలిగిన వ్యక్తి ఎవరు? మోషే గారు. ఆ ట్యాగ్ మర్చిపోకండి, ఆ స్కేల్ మర్చిపోకండి. ఈయనకున్న ట్యాగ్ ఏంటంటే సకల శాస్త్రాలలో ప్రావీణ్యతం కలిగిన వ్యక్తి. స్కేల్ ఏంటంటే నీ సబుద్ధిని ఆధారం చేసుకునక. ఏమైనా సెట్ అవుతుందా రెండు వాళ్ళకి? బాగా వినాలి మీరు. చాలామంది అనుకుంటారండి, బాగా చదువుకున్నవారు, బాగా తెలివితేటలు ఉన్నవారు దేవుని సేవకు వస్తే సేవ బాగా జరుగుద్ది అని అంటారు. అదంతా ఒకటిదే, దేవుడికి బాగా ఎరగదీసేసేవాడు కదా కావాల్సింది, బాగా తెలివైనడు కదా ఆయనకు కావాల్సినది, వెర్రివాడు కావాలి. కనబడుతుందా స్కేలు మీకు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ సబుద్ధి కాదు, నీ వివేకం కాదు, నీ తెలివితేటలు ఆయనకు అవసరం లేదు, ఆయనకి కావలసినది వెర్రివారు కావాలి. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో మనకు తెలుసు. సామాజికంగాను మానసికంగాను ఈ ప్రాంతాల్లో బ్రతుకుతున్న మనం అందరితో పోల్చుకుంటే ఎందుకు పనికిరారే మనం. కానీ బిడ్డ నువ్వే దేవునికి కావాలి. నీ నుండి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నిన్న ఆయన పిలుస్తాడు, నిన్న ఆయన నిలబెట్టుకుంటాడు. మరి మోషే సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి కదండి, అప్పుడెవరు పిలిచారు దేవుడు? దేవుడు అప్పుడు పిలవలా? మోసేని పిలవాలి అంటే, మోసేని నిలబెట్టుకోవాలంటే మోసేని ఎర్రివాణ్ణిగా మార్చాడు, దుర్భరమైన జీవితానికి నడిపించేశాడు. ఆయన జీవితంలో పూర్తిగా జ్ఞానం అనేది గొర్రెల వెనక తిరగడానికి తప్ప ఎందుకు పనికి రాలేదు. ఆయన జీవితంలో జరిగిన గడియలు మనం చూస్తుంటే చాలా విచిత్రమైనగా ఉంటుందండి. ఒక్కసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం, ఆయన వచ్చిన ఒక ఇంట్రడక్షన్ ఉంది. ఆ వచనం లోతు మనకు తెలియాలి అంటే చాలా వివరణ మనకు అవసరం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడితే. ఆ పదం ఎంత బాగుందండి.
డైలీ నరేంద్ర మోడీ గారు ఉదయకాలం నాకు గుడ్ మార్నింగ్ చెబుతారంటే ఎలా ఉంటుంది? సీన్ అదిరిపోతే. డైలీ ఉదయకాలం వేర మా స్టార్, ఏదో ఒక స్టార్ ఉంటాడు కదా ప్రతి ఒక్కడికి, ఆయన నాకు మెసేజ్ పెడతాడండి. అంటే అబ్బో, దేవుడైనట మోసేతో ఎలా మాట్లాడేవాడట? ముఖాముఖిగా ముఖాముఖిగా ముఖాముఖిగా. అంటే ఇక వారి మధ్య దాపరికాలు ఏమీ లేవు, ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారండి ఇద్దరు. ఓరి నాయనో దేవుడే ఫ్రెండా మోసేకి. ఆయన జీవితాన్ని మనం చూస్తుంటే ఇటు దేవుడితో డైరెక్ట్ లైవ్ కాంటాక్టా? ఎట్లాది? ఏం జరిగింది ఆయన జీవితంలో? ఏం జరుగుతుందంటే ఆయన అంటున్నాడు మోసేని గుర్చి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. నమ్మకం అన్న పదాన్ని ఎప్పుడు తగిలిస్తారో తెలుసా యజమానులు? చిన్న విషయంలో కూడా పొరపాటు జరగలేనప్పుడంటే, చిన్న చిన్న విషయాల్లో కూడా యజమాని చిత్తానికి వ్యతిరేకంగా నడవకుండా వారి ఇష్టాలను కూడా చంపేసుకుంటారే, అప్పుడేనండి ఆ యొక్క వచనాన్ని మనం మీద ఎంచుకోగలం, నమ్మకమైన వాడు. ఈ శబ్దం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి అవసరం తెలుసా? బలా నమ్మకమైన దాసుడా. ఆ శబ్దం నీ వెంబడి రాకపోతే నీకు నాకు పరలోకం లేదు. బలా నమ్మకమైన సేవకులారా అన్న శబ్దం సువార్త పనిలో మన మీద పడకపోతే మనకు ఆ రోజు పరలోకం లేదండి. ఈ ట్యాగే, ఈ వచనమే, ఈ భావమే మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ వినాలి. నమ్మకమైన అన్న పదం మోసేకి భూమి మీద ఉండగానే ఈ మట్టి లోకంలో దేవుడు ఇచ్చేశాడండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ పదాన్ని పొందుకోవడానికి తన జీవితంలో తన ఇష్టాలు ఎన్నో కోల్పోయాడండి. మోసే గారి గురించి చెప్పాలంటే చాలా రకరకాల క్వాలిఫికేషన్స్, డిసిగ్నేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద హోదా కలిగిన వాడు. ఏ విధముగా చూసినా రూపవంతుడు, ఏ విధముగా చూసినా ఆకర్షణీయ ముఖ కవలికలు కలిగిన వాడు, ఏ విధముగా చూసినా తన పరిపక్వత విషయంలో అందరికన్నా మెరుగైన వ్యక్తి, ఏ విధముగా చూసినా రాజవంశపు వైఖరి కలిగిన వాడు, ఏ విధముగా చూసినా కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఒక సివిల్ ఇంజనీర్ కేడర్ అయింది. సివిల్ ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్లు ఆయనకి ఎంత పనిచేసేవారు. ఏ విధముగా చూసినా ఆయన కేడర్ చాలా హైలీగా ఉంది. ఆ రోజు ఆయన గుర్రం వేసుకుని ఐగుప్తిలో తిరుగుతుంటే సెలబ్రిటీ ఎవరు? మోసేస్. మోసే గారు వస్తున్నారంటే ఇంక అందరూ అలా చూడాల్సిందే. ఆ వెనక రెడ్ టవల్ ఒకటి కట్టుకుని కిరీటం పెట్టుకుని గుర్రం మీద వస్తుంటే, గుర్రం మీద ఎవడు ఉదరాలు పొట్టలు ఉన్న వాళ్ళు గుర్రాల మీద ప్రయాణం చేయలేరు తెలుసా? గుర్రం మీద ప్రయాణం చేయాలంటే సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి. ఎవడు పడితే వాడు గుర్రం ఎక్కుతూ గుండెగా చచ్చిపోతుడు. గుర్రం ఎక్కాలంటే గుర్రపు సారే చేయాలంటే కరెక్ట్ ఫిట్నెస్ ఉండాలి. మోసే గారు అదే ఫిట్నెస్. గుర్రాల మీద ప్రయాణం చేయాలంటే ఫిట్నెస్ ఎలా ఉండాలి మీకు అర్థమైపోవాలి. అలాంటోడు ఏ విధముగా చూసినా సకల శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగిన వాడు ఇతడు దేవుని చిత్తంలో ఎలా నమ్మకం అయిపోయాడు. మరి సామెత గ్రంథంలో సొలొమోను చెప్తున్న ఆ మాట ఆయన జీవితంలోకి తీసుకెళ్తే సరితోగట్లేనట్టుగా కనబడుతుంది. నీ సుబుద్ధిని ఆధారం చేసుకుంటే, నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారం లేకపోతే నువ్వు నమ్మకమైన దాసుడు కాదన్న సారాంశం ఆవచనలో కనబడుతుంటే, మరి మోసే జీవితంలో సకల సంపూర్ణత కలిగిన సుబుద్ధి ఉంది, వివేకం ఉంది, మరి ఈయన ఎలా నచ్చేశాడు? ఇది తేలాలి. మోసే అన్నవాడు ఎలా నచ్చాడో నాకు తెలిస్తే దేవుని పిల్లలారా మీకు మర్మాన్ని చెప్తాను, ఒక సీక్రెట్ చెప్తాను. పచ్చడి మెతుకులు తింటున్న మనం కూడా చాలా హ్యాపీగా బ్రతికేస్తామండి ఆ సీక్రెట్ తెలిస్తే. నాకు అది లేదు, నేను అక్కడ పుట్టలేదు, నేను ఎలా అవ్వలేదు, అలా ఇంకా అవన్నీ మర్చిపోతావు. ఇక ఓ దిక్కుమాలని ట్యాక్స్ అన్ని తగిలించుకుంటారండి. అనవసరంగా ఇక్కడ పుట్టానండి, మరి ఎలా, మరి దేవుడికి తెలియదు నేను ఇక్కడ పుట్టించకూడదని. ఈ ప్రాంతంలో పుట్టానండి, ఆ వంశంలో పుట్టానండి. నువ్వు అక్కడ పుట్టా రేపు పొద్దున్న అక్కడే అక్కడ ఉండి ఏమనుకుంటాడు, నేను గల్ఫ్లో పుడితే బాగుందండి అనుకుంటావు. గల్ఫ్లో పుట్టేస్తే ఏమనుకుంటా, అమెరికాలో పుడితే బా, నీకు ఇంక బాగుపడవు. నువ్వు ఎక్కడున్నా నీ ఆలోచన ఎలా ఉంటుందంటే నీకు సాటిస్ఫాక్షన్ లేని లైఫ్, ఎక్కడున్నా అలానే ఫీల్ అవుతావు. కానీ దేవుడి చిత్తం తెలిస్తే పచ్చడి మెతుకులు తిని పచ్చటి పొలముల మధ్య తిరుగుతున్నా హ్యాపీగా బ్రతికేస్తామంటే.
ఇప్పుడు దేవుని చిత్తం మనకు తెలిసినప్పుడు, దేవుని చిత్తం మన జీవితాల్లో నడుస్తున్నప్పుడు భలే అనిపిస్తుందండి. దేవుణ్ణి అనుభవించాలండి, నమ్ముకున్నవారు ఎందుకండి. దేవుణ్ణి ఎలా నేర్చుకుంటారంటే, బాధపడవలసిన విషయం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమానికి మహాపిత, ఉప్పు సత్యాగ్రహం, గుజరాత్ రాష్ట్రంలో పుట్టాడు. వాళ్ళ అమ్మ పేరు ఏదో పేరు బాపనమ్మ. ఇలా గాంధీ కొరకు ఎలా అయితే నేర్చుకుంటామో, దేవుడు విశ్వాన్ని కలిగించాడు, దేవుడు ఆది ఎందు భూమి ఆకాశము కలిగించాడు, దేవుడు మనుషులను పుట్టించాడు, దేవుడు ఎలాగా నేర్చుకుంటున్నారండి. దేవుని కొరకు దేవుడు నేను అనుభవిస్తున్నాను ఎవడంటాడు చెప్పండి. దేవుడి గురించి నేర్చుకునేవారు కాదు, దేవుని జీవితంలో అనుభవించే వాళ్ళు కావాలి. ఇది 60 ఏళ్ళ తర్వాత కదండి మాట అనుకో. దావీదు బాలుడు ఉన్నప్పుడు అనుభవించలా, భక్తులు బాలదశలో ఉన్నప్పటి నుంచి వారు దేవుని రుచినెరగల వారి మనుషులు కాదా? కాలం మారితే దేవుడు దూరం అయిపోయాడా? లేదండి, ఆ రోజు వారిలో ఉన్న దేవుడే ఈరోజు నేను నాలో ఉంటానంటున్నాడు. కానీ మనం ఆయనకు దగ్గర జరగలేకపోతున్నాం. ఎందుకు? మన సబుద్ధి, మన వివేకం, మన జ్ఞానం, మన విర్రవిగేతనం ఇవన్నీ ఎప్పుడైతే చస్తాయో అప్పుడు దేవుడు నాలో వేలుబడిగా వస్తాడు. నా ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారాన్ని ఇస్తే నా జీవితం డిజైన్ చేస్తాడండి ఆయన. చూద్దాం, మోసే జీవితంలో ఒక విచిత్రమైన గడియలు జరుగుతున్నాయి. ఆయన వచ్చి చనిపోయిన స్టెఫన్ గారు చనిపోయే ముందు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం నుండి, మోసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడైయుండెను. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. ఇది మంచి బుద్ధి. నీ సబుద్ధి నీలో ఉంటే దేవుని చిత్తం తెలియదు. దేవుడు మనకి బుద్ధి పుట్టిస్తే దేవుని చిత్తం మనకు తెలుస్తుందండి. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు, సుమారు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి, స్టిల్ బ్యాచులర్, ఇంకా పెళ్ళి అవ్వలేదు అప్పటికి. ఎవరికి? మోషే గారికి. కొన్ని విషయాలు ఏంటంటే, సంసార జీవితంలో పోతే కొన్ని పూర్తిగా మరుగైపోతాయండి. మోసే జీవితంలో అయ్యే అయిపోయింది. బావగారు బాగానే ఉన్నాడు, లౌకికంగానూ బాగున్నాడు, ఆధ్యాత్మికంగాను దేవుడు కొంచెం రేపుతున్నాడు. అరే నువ్వేంటయ్యా ఈ సుఖభోగాల్లో బ్రతికేస్తున్నావు అని తన మనసును లాగుతున్నాడు బయటికి. సుఖాలలో ఉంటున్నాడు కానీ ఆ మనసును మాత్రం వాదార్చుకోలేకపోతున్నాడు. అంతఃపురంలో తిరుగుతున్నాడు కానీ మనసంతా బయటికే లాగుతుంది. ఏమైందంటే, నా బ్లడ్ రిలేషన్ సంబంధించి ఎవరు ఉన్నారయ్యా అన్న ఏదో ప్రశ్న, ఎవరు ఎవరన్న ప్రశ్నకు సమాధానం ఇస్రాయేలీలు. ఆ ఇస్రాయేలీని చూడాలన్న బుద్ధి పుడుతుంది ఎవరికి? మోసేకి. ఇస్రాయేలీని చూడాలి, ఇస్రాయేలీని చూడాలన్న బుద్ధి పుట్టడం అంటే పుట్టడం కాదు, దేవుడే పుట్టించాడు. ఒకడికి ఆలోచన కలగాలంటే ఆయన సెలవు లేనిదే జరగదు. ఒకడికి ఆలోచన సరళి విస్తరించాలి అంటే ఆయన సెలవు ఇవ్వాలి. బుద్ధి లేనివాడు అంటాడట దేవుడు లేడంటాడట. బుద్ధి ఉన్నవాడు, బుద్ధి కలిగి ఉన్నవాడు ఏమంటాడు? దేవుడు ఉన్నాడంటాడు. ఆ ఉన్నవాడు దేవుడు ఏమంటున్నాడంటే, రే అబ్బాయి నువ్వు ఇశ్రాయేలును చూడిపోయి అని రేపుతున్నాడండి. బుద్ధి పుట్టిస్తున్నాడు. దేవుడు తన మనసులో ఎప్పుడైతే బుద్ధి పుట్టించాడో ఆ వచనం ప్రకారం ఆలోచిస్తే మోసే బయలుదేరుతున్నాడు ఇశ్రాయేలును చూడడానికి. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూసి వాణిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేశాను. ఏం చేశాడట? ఐగుప్తిని ఏం చేశాడట? చంపేశాడట. బావు నేను పిలిచింది మడ్రలు మానభంగాలు చేయడానికి కాదయ్యా మోజెస్ అంటున్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు అంటున్నాడు నేను పిలిచింది, నీ సబుద్ధి పుట్టించింది ఎందుకో తెలుసా? ఇస్రాయేలీలను
చూడాలి. ఇశ్రాయేల్ని ఎలా చూడాలి? చూడాలంటే ఎలా చూసి వచ్చేయమని కాదు, నీ జీవితం అర్పించే వారిని అరణ్యంలో నడిపించి వాగ్దాన భూభాగానికి నడిపించడానికి నీ కనుసన్నల్లో వారిని పెట్టుకోవాలి. ఇది చూడడం అంటే. ఇశ్రాయేల్ని చూడాలి అంటే చూడడానికి ఆవరణంలోకి వెళ్ళి చూసి వచ్చేయమని కాదు. ఇశ్రాయేల్ని చూడమని అంటే దాని అర్థం ఏంటి? నువ్వే సంరక్షకుడు అవ్వాలి, నువ్వే నాయకుడు అవ్వాలి, నువ్వే నడిపించాలి, నీ ద్వారా ఇశ్రాయేలీలకు రక్షణ కల్పిస్తున్నానన్న ఆలోచన మోసేకి పుట్టించేశాడండి. కానీ మోసే గారు కొంచెం వావరయ్యారు కాదు, సబుద్ధి ఏం చేసిందంటే వావర చేసింది. వివేకం ఏం చేసిందంటే దేవుని చిత్తాన్ని చంపేసింది తన జీవితంలో. వచ్చిన వెంటనే పోట్లాడుకుంటున్నారట, ఇశ్రాయేల్ని ఒకలా చూడమంటే ఈయన ఎలా చూస్తున్నాడు, వేరేలా చూస్తున్నాడు. నువ్వు రక్షకుడిగా ఉండవాయా అంటే ఏం చేస్తున్నాడంటే మడ్డలుగా చేస్తున్నాడండి. ఐగుప్తిని చంపేశాడండి. మరి ఎలా కొట్టాడు ఆ రోజు నాకు అర్థం లేదు, కానీ కొడితే దెబ్బకు చచ్చిపోడు. ఐగుప్తిలు ఎలా ఉంటారు తెలుసా? ఈస్ట్ గోడవరిలాగా ఉంటారు అనుకుంటున్నారా? ఎలా ఉండరు, ఐగుప్తిలు గుర్రాల్లో ఉంటారు ఒక్కొక్కడు. వాడు పెద్ద ముక్కు కానీ, వాడు హైట్ కానీ, వాడు వ్యవహారం చూస్తేనే ఐగుప్తి సేనలు అంటే ఎలా ఉంటాయి తెలుసా? దద్దరెళ్ళిపోద్ది. మన తెలుగు డైలాగ్ చెప్పుకోవాలంటే ధూళ్ళు లేచిపోద్ది అన్నమాట. అలా ఉంటారు ఐగుప్తి సేనలు. అలాంటి వాళ్ళు కొట్టేశాడంటే మనోడు తక్క ఫిజికల్ ఫిట్నెస్ చేయడం మీకు అర్థమైపోవాలి. కొట్టేశాడు, సమాధి చేసేసాడు, ఇసక సమాధి చేసేసాడు. అప్పుడు మరలా గొడవ జరుగుతుంది. మరలా వెళ్ళాడు, అయ్యా అనలారా, తప్పయ్యా మీరు ఇలా చేయకండి అని. అప్పుడు అన్నారు, ఎవడయ్యా నేను మాకు మా మీద నాయకుడిగా నియమించింది? ఎప్పోవయ్యా, నువ్వు మాకు చెప్పాలంటే నువ్వు కొంచెం బాగుని చెబితే మాకు బాగుంటుంది అన్నారు. ప్రజలు ఎలాంటి వాళ్ళు చెప్పినా మనం ఏదన్నా వాళ్ళకి మంచి మాటలు చెప్పాం అనుకోండి, మాటలు వెనక చూడరు, మన వెనక్కి చూస్తారు. ఇటు జీవితం ఎలా ఉందో అని అర్థమవుతుందా? క్రైస్తవులారా, బీ కేర్ఫుల్. మనం ఒక మాట సమాజానికి చెబుతున్నా అంటే మన వైపే చూడరు వారు, మన వెనక్కున్నవి కూడా చూస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే మంచిది చెప్పడానికి వెళ్ళాడండి మోసే గారు. అరే మీరందరూ సహోదరులరా, అన్నదమ్ములరా, ఇలా కొట్టుకోకండి అంటే ఏమన్నాడు తెలుసా? నువ్వా మా మీద తీర్పరుగా ఉన్నది, చెప్పావులేవయ్యాలవయ్యా అన్నారు. అంతేనంటే ఆ నోట ఈ నోట పడి ఎక్కడైతే ఫరో చెవికి వెళ్ళిపోద్దని భయపడిపోయి అక్కడి నుండి సరాసరి ఎక్కడికి పోయాడు తెలుసా? మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. ఎప్పుడైతే మిద్యాను అరణ్యానికి పారిపోయాడో అక్కడికి పోయి సెటిల్ అయిపోయాడు. లైఫ్ సెటిల్ అయిపోయింది అంతే. పురుషుడికి ఎప్పుడు సెటిల్ అయిపోద్ది? పెళ్ళేది సెటిల్ అయిపోయినట్టే కదా. పురుషుడికి ఇల్లు ఉందనుకోండి గొడవలేదు, ఉద్యోగం ఉందనుకోండి గొడవలేదు, ఇక ఆడి జీవితంలో లోటు ఎట్టంటారంటే అందరూ కలిసి పెళ్లి చేసుకోరా. లైఫ్కి ఒక అర్థం పరమార్థం ఉంటుందండి. నన్ను అడిగితే ఏముండదు, ఉన్న అర్థం పరార్థం పోద్ది, తెరం పోద్ది, అది అసలు విషయం. మోసే గారు చేసింది ఏంటంటే ఐగుప్తిల సకల విద్యల్లో ఉన్న ఈయన, ఐగుప్తిల సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన ఈయన, ఎప్పుడైతే పాపం చేశాడో అనగా దేవుడి దృష్టిలోనూ బాహ్యంగా పరోక్షంగా దేవుని దృష్టిలో చిత్తాన్ని నెరవేర్చకుండా ఒక మనిషిని చంపేశాడో, అది దైవ చిత్తం కాదు, అది మనిషిని చంపేశాడో, అక్కడి నుండి భయపడి పారిపోయాడు, విద్యానారణ్యానికి పోయాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి పేరు ఏం పేరు? సిప్పోరా. బైబిల్ బాగా చదువుతారు అనుకోట. అక్కడ నీళ్లు పడుతుంది, నీళ్లు తాగుతుంది, మందలు మేపుతుంది, తండ్రి గొర్రెలు మేపుతున్నారు. అప్పటికి ఒక బ్యాచులర్ బ్యాచ్ వచ్చారు అక్కడికి. పని పాటలు లేని కుర్రగాళ్ళు ఏం చేస్తారండి, ఏదో పని కల్పించుకుంటారు కదా. ఆ సిప్పోరా మిగిలిన అమ్మాయిలు నేర్పిస్తున్నారు. ఇటు ఆ రోజుల్లోనే ర్యాగింగ్, మరి అలా డెవలప్ అయిపోయారు పురుషులు ఆ రోజుల్లోనే ర్యాగింగ్ చేస్తున్నారు. గురువుగారు అక్కడ ఉన్నారు సీన్లో, హీరో. ఏం చేస్తున్నారా, అమ్మాయిలు నడిపిస్తున్నారా? అంతే, ఇంక తెలుగు సినిమా హీరోలు రెచ్చిపోయాడండి. ఇంకా ఎర్రగొట్టాడు ఒక్కొక్కడిని, చితగ్గొట్టి ఒకడు మక్కిలు ఇరిసేసాడు. అంతే, ఇది అమ్మాయిలకున్న బలహీనత ఏంటి? హీరో లక్షణాలు కనబడతాయి చూడండి, ఇంకేదని చేసుకుపోతే చచ్చిపోతానండి అంటారు కదా. అలా అయిపోయింది ఎవరు సిప్పోరా. ఆ ఫైట్ సీన్కి పడిపోయిందండి. భలే కొడుతున్నాడు హీరోలా ఉన్నాడు, మా ఇంటికి వస్తారా అని అడిగింది. అసలే దిక్కు దివాణంలాగా అరణ్యంలో దిగుతున్నాను.
రాకపోతే ఏం చేస్తాను అనుకుని ఉంటాడు. నడమ్మాయి అని చాలా డిగ్నిఫైడ్గా వెళ్ళిపోయాడు అంటే, సెటిల్ అయిపోయాడు, ఆ ఇంటి దగ్గర ఉంటున్నాడు. సరే ఆడపిల్లలు కదా, మీరెందుకు కష్టపడడం, ఊరకే నేను తిని కూర్చోవడం ఎందుకు, మీ గొర్రెల మందలు నేను మేపుతాను, మీరు ఇంటి దగ్గర ఉండండి అని చెప్పి గొర్రెల మందలు మేపుతున్నాడు. ఆ మేపుతున్నప్పుడు జీవితం అంతా సాపి అయిపోయిందండి. విచిత్రం గమనించండి, తన వివేకం అంతా అరణ్యపు పాలైపోయింది, తన సబుద్ధి అంతా అరణ్యపు పాలైపోయింది, తన ఆలోచన అంతా ఆవిరైపోయింది, ఎదుటివాని మీద దూకుడి స్వభావమంతా అణిగిపోయింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? సుమారు 40 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలను కనేసాడు, లైఫ్ సెటిల్ అయిపోయింది ఇంకా జీవితం. పిల్లలను కనేసిన తర్వాత ఒక మంచి ఉద్యోగం ఉందనుకోండి, ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్తాను మీకు. ఎక్కువ మంది సమాజంలో ఎలా మాట్లాడుకుంటారు తెలుసు? ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, ఒక మంచి జాబ్ ఉంది, ఏదో ఒక జాబు, చిన్న జాబ్ ఏదో ఒక జాబ్ ఉందనుకోండి, ఒక మంచి భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, సాయంత్రం పూట వాడు అలా బండి వేసుకుని వచ్చి అక్కడ ఆపి లోపలికి వెళ్ళి స్నానం చేసి ఒక టీ తాగి బయటకు వచ్చి భోజనం చేసిన తర్వాత చిన్న శికారుగా అలా రచ్చపండ దగ్గరికి వెళ్ళి కూర్చొని నాలుగు కబుర్లు చెప్పేసుకుని మళ్ళీ ఇంటికి పోతున్నాడు అనుకోండి, ఇక చూసిన వాళ్ళు గుసగుసలు చూడాలి. లైఫ్ అంటే వాడుదరా, చూసావా? అడుగు, ఒక మంచి ఉద్యోగం, మంచి భార్య, 12 మగబిడ్డలు, లైఫ్ అంటే వాడుదరా, మంచి జీవితాలు ఏమున్నాయరా అనుకుంటారు. మోసే లైఫ్ కూడా అలానే కంటిన్యూ అయిపోతుందండి, నిమ్మలంగా గడిచిపోతుంది. చక్కడ సిప్పోరా, ఇద్దరు భార్యలు, ఒక మంచి ఉద్యోగం. ఉద్యోగం ఏంటి? గొర్రెలు మేపడం. ఆ రోజులు ఉద్యోగాలు అవే. చక్కగా కంటిన్యూ అయిపోతుంది, బాగుందిలే లైఫ్ అనుకుంటుండం. కానీ విచిత్రం ఏంటంటే, దేవుని దృష్టికి బాగాలేదు. దేవుని చిత్తం నెరవేరకుండా ఇంకా అలానే ఉండిపోయింది. ఎప్పుడు దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి మోసేని పిలుస్తున్నాడు? ఎప్పుడు? జీవితం అరణ్య పాలైపోయినప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు. రేపాడు, నువ్వు రక్షకునిగా మారిపోయిన తర్వాత నీ చేతిలో ఉండాల్సింది రాజదండం కాదయ్యా, చేతికర్ర అని. ఐగుప్తులో ఉన్నప్పుడు రేపాడు, నువ్వు అంతఃపురానికి సంబంధించిన వాడు కాదు, బానిసలైన ఇశ్రాయేలుకి సంబంధించిన వాడివి. అందుకే నువ్వు చూడు, చూడు ఒకసారి, అర్థమవట్లేదు. చూస్తున్నాడు, లగ్జరీ లైఫ్లోనే కంటిన్యూ అవుతున్నాడు. తెలుసో తెలియకో, దైవ నిర్ణయమో ఏమో, మొత్తం మీద చంపాడు, పరారైపోయాడు. ట్రైనింగ్లో పెట్టాడు తీసుకొచ్చి, 40 సంవత్సరాల ట్రైనింగ్. అంతఃపురంలో పంచి పరమాన్నాలు తింటున్న ఆయన పచ్చడి మెతుకులు తిని బతికేసి రోజు సద్దానం పెట్టుకుని గొర్రెలు వెనకాల పోతున్నాడు. దేవుడికి బాగా నచ్చుతున్నాడు, చూస్తున్నాడు, ఇదేనయ్యా నీలో నాకు కావాలనుకున్నది, గుర్రాల మీద తిరిగేవాడు కాదు నాకు కావాల్సింది, మూగ జీవులు వెనక తిరుగుతున్నావు కదా అదే నాకు కావాలి, అంతఃపురంలో తిరిగేవాడు కాదు నాకు కావాల్సినది, అరణ్యంలో నడిచేవాడు నాకు కావాలి, రాజదండం పట్టుకుని నలుగురి మీద శాసించేవాడు కాదు నాకు కావాల్సినది, నలుగురు కొరకు చేతికర్ర పట్టుకుని కన్యలు దిగమింగుకునేవాడు నాకు కావాలి. మోసేలో క్వాలిటీస్ పెరుగుతున్నాయి, తన విద్యనంతా ఆవిరైపోయింది. అప్పుడు పిలుస్తున్నాడు మోసే, మోసే ఇప్పుడు నచ్చావయ్యా నాకు అని మొదలు పెడుతున్నాడు. చూడండి, 7:30 అదే అపొస్తలుల కార్యములు 7:30 సీనాయి పర్వత అరణ్యమందు మోసే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడిన గనుక మోసే వణిగి నిదానించి చూచుటకు తెగింపలేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి లేఖనాలని. 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షంగా దేవదూత ద్వారా మాట్లాడలేదు, ఎందుకంటే సకల శాస్త్రాలలో సబుద్ధిని జ్ఞానంగా కలిగి ఉన్నాడు. జస్ట్ ఆలోచనలోనే దేవుడు రేకెత్తిస్తున్నాడు. కానీ ఎక్కడికి వచ్చేసరికి దర్శనం డైరెక్ట్గా దర్శనంలోనే దేవదూత అందించి మాట్లాడుతున్నాడు. అక్కడెందుకు మాట్లాడలేదు, ఇక్కడెందుకు మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు?
అక్కడున్నప్పుడు అక్కడే గనక పిరమిడ్ పక్క నుండి మోసేని పిలుస్తున్నాడు అనుకోండి, ఆ రోజుల్లో పిరమిడ్ పక్క నుండి పెద్ద వెలుగొచ్చి మోజేస్ ఇలా రావయ్యా అని పిలిచాడు అనుకోండి, రాజరికంతో వెళ్ళేవాడు, చెప్పండి ప్రభు అంటాడు. ప్రజలను నడిపించవయ్య అంటే సేమ్ ఐగుప్తి యాటిట్యూడ్ ఎలా ఉందో అలానే సైనికులు బలగాలుగా నడిపిస్తాడండి, ఎందుకంటే అప్పుడు వివేకాన్ని ఆధారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు పిలిచాడు అనుకోండి, వణుకుతూ భయపడుతూ దగ్గరికి వెళ్ళి నేనా నడిపించగలనా, నా వల్ల వద్దా ప్రభువా అని, రాలేను ప్రభువా, ఐగుప్తీల సకల శాస్త్రాల జ్ఞానమంతా ఆవిరైపోయింది, ఇప్పుడు రమ్మనేసరికి అంటున్నాడు ప్రభువా అది నా వల్ల వదయ్యా అంటూ మాట్లాడుతూ 34 నుండి ఏమంటున్నాడు చూడండి, ఐగుప్తీలో నున్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చితిని, రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతున్నా, ఎప్పుడు పంపుతాను, ఎప్పుడు మరి అప్పుడు అప్పుడు పంపును. అప్పుడే గనక పంపుంటే ఐగుప్తి నుండి మోసేని అప్పుడే నాయకునిగా లేపితే లగ్జరీ లైఫ్లో ఉన్న మోసే నడిపించలేడండి. అంతఃపూర్వం కాదు అనుభవం, అరణ్యపు అనుభవం ఉన్నవాడు మోసే, వాడైనా కావాలనుకున్నాడు దేవుడు. అరణ్యపు అనుభవం ఉన్నవాడు కావాలి తప్ప అంతఃపూర్వ అనుభవం ఉన్నవాడు దేవునికి అవసరం లేదు. ఈ కొలమానంలో నీకేమర్థమవుతుందో తెలుసా, దేవుడు నిన్ను ఎందుకు ఈ ప్రాంతంలో పుట్టించాడు అంటే నీ ద్వారా కొన్ని అనుభవాలు నేర్చుకున్న తర్వాత నువ్వు అనేక మందికి ఆదర్శంగా ఉండాలి. అర్థమవుతుందా, నిన్ను పేద కుటుంబంలో ఎందుకు పుట్టించాడు, పేదవాని బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి, పేదవాని గుండె లోతు ఎలా ఉంటుందో నీకు తెలియాలి, కన్నీల బరువేంటో నీకు తెలియాలి, ముద్ద యొక్క వాల్యూ ఏంటో నీకు తెలియాలి. ఇన్ని తెలిస్తే దేవుణ్ణి గుండెల్లోంచి మాట్లాడతాం. ఇది తెలియక మనమేమనుకుంటాం, ఆ పెద్ద కుటుంబంలో పుడితే సేవ ఎరగదీసేదనండి అనుకుంటాం. ఎవడ ఎరగదీయడు, పెద్ద కుటుంబంలో ఉంటే ఏం చేయలేం, సుఖాల మధ్య మనం ఉంటే ఏమి చేయలేం, చిన్న చిన్న కుటుంబాలలో ఉంటేనే అనుభవాలు ఉంటాయండి మనకి. భక్తుల్ని ఎక్కువ మందిని చూడండి, అందరూ పేద కుటుంబం నుంచి వచ్చారు, పేదవారే. 12 అపోస్తులు రాజవంశానికి చెందినవారు అనుకుంటున్నారా, గలలేయ యువకులండి, చదువు కూడా సరిగ్గా లేదు వారికి. వారి జాలు ప్రపంచాన్ని కుదిపేసి ఈరోజు మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు. 12 ఆ గలలేయ యువకులు, చదువు లేని పాండిత్యం లేని వారు, వారే చాలు, దేవునికి వెర్రి వారే కావాలి. దేవుడికి నువ్వు నేనే కావాలి, నిన్ను నన్నే పిలుస్తాడు. మోసేని ఎప్పుడు కావాలనుకున్నాడు తెలుసా, సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగినప్పుడు ఇప్పుడు రావయ్యనలేదు. మోసే అరణ్యానికి పోయి 40 అరణ్యపు అనుభవాన్ని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు పంపుతానయ్యా, ఇప్పుడు సరి అయిన కాలం వచ్చింది, ఇప్పుడు పంపుతాను, బయలుదేరవయ్యా అన్నాడు. అప్పుడు బయలుదేరాడు, దేవుని అనుభవిస్తూ నడిసిపోయాడండి. ఆయన జీవితంలో ఒక పచ్చి నిజం ఒకటి ఉంది, ఒకరోజు దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో ఏం జరుగుతుందో చూస్తే ఆయన జీవితం ఎంత దగ్గరికి వెళ్ళిందో, తన ఇల్లంతటిలో ఎందుకు నమ్మకమైన వాడు అయ్యాడో మనకు అర్థమవుతుంటుందండి. నిర్గమాకాండం ఒకసారి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వచనం, నిర్గమాకాండం 32వ అధ్యాయం. మోసే యెహోవా బాహుబలము వలన ఐగుప్తి దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును, వారిని నశింపచేయనట్లును ఐగుప్తీలు ఎలా చెప్పుకునే వాళ్ళను మల్లుకొని, నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాప పడము జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. ఐగుప్తి నుండి అర్ధరాత్రి వేళ దేవుడు ఒక నాయకుడిని నిలబెట్టి నడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మహా అద్భుతాలు చేయించి ఎన్నో ఘనకార్యాల ద్వారా దేవుడు నడిపిస్తుంటే
ఇంకా మార్గం మధ్యలో ఉండగానే సేనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో డిస్కషన్లో ఉండేసరికి కిందకు వచ్చే సమయానికి ప్రజలు చేసిన తప్పు ఏంటో మనకు తెలుసు. దూడనే దేవునిగా మార్చేశారు. దేవుడు అప్పుడు డిసైడ్ అయిపోయాడు, మోసెస్ పక్కకుండవయ్యా, వీళ్ళందరినీ చంపేసి నేను ఒక కొత్త జనాంగాన్ని పుట్టిస్తానన్నాడు. మరియు యెహో ఇట్లా నిన్ను నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీ ఓరకుండము, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఈ బంపర్ ఆఫర్ మనకు వస్తే ఏం చేస్తాను చెప్పండి? నిజమే ప్రభా, ఇసికించి పడేస్తున్నారు దరిద్రులు, చంపి ఒక్కొక్కరిని. ఎన్నిసార్లు ప్రభువా నా మాట అయినా వినాలి, పోనీ నీ మాట అయినా ఇనుండాలి, ఎప్పుడు లోబడరు ప్రభువా. ఎన్ని కంప్లైంట్స్ ఇస్తామండి, ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తాం. చంపే ప్రభువా, ఎర్ర సముద్రం కూడా గుర్తులేదు ప్రభు వీరికి, నువ్వు ఎలా పోషిస్తున్నావు ప్రభువా, అన్ని మర్చిపోయారు. చంపే, లోపల ఎక్కడో ఆశ, నా సంతానమే ప్రపంచం కాబోతుందన్న ఆశ, చంపే ప్రభువా అంటాం. కానీ మోసే అలా అనలేదండి. దేవుడు ఎలా అంటాడు తెలుసా? గిల్లేసి నొప్పి వస్తుందా అని అడుగుతాడు. మోసేని అలానే చేశాడు, గిల్లి రేపి అంటున్నాడు. మోసేకి కోపం పుట్టించి నాకు పెద్ద విషయం ఏంటంటే, ఏ మోసే కొండ దగ్గర కిందకు వచ్చేంత వరకు దేవుడు కనిపించలేదు చెప్పండి. ఆకాశం నుండి సర్వాంతర్యామికి తెలియదు, తెలుసు. మరి మోసే వచ్చేంత వరకు ఈ డైలాగ్స్ ఎందుకు రాలేదు? మోసేని పరీక్షిస్తున్నాడన్నమాట. నీ ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో కూడా తన చిత్తం నెరవేరాలనుకుంటాడండి దేవుడు. దేవుడే అంటున్నాడు, కోరుండి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, వాళ్ళందరినీ చంపేస్తాను, ఏమంటావు అన్నాడు. ఎస్ అంటాను ప్రభు అంటాం మనం అయితే. మోసే అన్నాడు, నో నో ప్రభు, నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు, నీకు బ్యాడ్ నేమ్ రాకూడదు, వాడిని ఏం చేయొద్దు ప్రభు అని ఏమంటున్నాడు చూడండి. 31 నీ సేవకులైన 31 చూడండి. అప్పుడు మోసే యెహో యద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో గొప్ప పాపము చేసిరి, వారు బంగార దేవతను తమ కొరకు చేసుకొనిరి, అయ్యో నీవు వారి పాపములను లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడుసి వేయమని బతిమాలు కొనుచున్నానని, నేను ప్రభువా ప్రజలను సమించకపోతే నా సంతానం కూడా అలా ఉంచు, ముందు నీ లిస్టులో నుంచి నా పేరు తీసి అంటున్నాడు. దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడో మోసేలో అదే కనబడుతుంది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇతనికి స్వార్థం ఉందా లేదా చూడాలనుకున్నాడు ఎవరు? దేవుడు. ఆ కోపంలో స్వార్థం బయటపడే గడియలండి అవి. నిజంగానే నా వంశమే ఉండాలి, నా వారే ఉండాలి, నా జనకులే ఉండాలి, నా దగ్గర నుండి వచ్చిన వారే భవిష్యత్తుకి పునాది కావాలని మోసే మానవ పద్ధతిలో ఆలోచిస్తే దేవునిలో వేరేగా చదువుకుంది మోసేని. కానీ మోసేని పరీక్షించాడు ఆ గడియల్లో కూడా, ఆ ఉక్కిరి బిక్కిరైపోయే క్షణాల్లో కూడా మోసేని ఎంత తీక్షణంగా చూస్తున్నాడు తెలుసా? ఈ టైంలో మోసే ఎలా స్పందిస్తాడో మాటతో మాట కలుపుతాననుకుని, మోసే చంపేస్తానయ్యా, నీ జనాన్నను ఉత్పత్తి చేస్తాను, ఏమంటావు అని అడిగాడు. వద్దు ప్రభువా, నీకు బ్యాడ్ నేమ్ రాకూడదు, వారి పాపాలు క్షమించు, అవసరమైతే నా పేరు తీసే తప్ప నా ఉనికి ఉండడానికి వీల్లేదు, వారు లేకుండా నేను లేను ప్రభువా అన్నాడు. అలా తోడు కావాలండి సంఘానికి. ఏదో వస్తే వదిలేసిపోయేవాడు కాదు సంఘానికి కావాల్సింది. సంఘానికి కావాల్సింది ఏంటో తెలుసా? కన్నీళ్ళు కళ్ళ ముందు కనబడుతున్నా, కష్టాలు ఎంత కష్టపడినా, నిందలు అవమానాలు సంఘం నుండి మనకు ఎదురవుతున్నా, ఊరుముతో ఉండి నమ్మకంగా ఉండి సంఘం తరపున దేవునికి ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ, తండ్రి ఈ సంఘాన్ని మార్చు తండ్రి, వీళ్ళకి మంచి స్వభావాన్ని ఈ తండ్రి, ఈ సేవను చేస్తున్న నాకు ఓర్పు నీ తండ్రి అని నమ్మకమైన సేవకుడు ప్రార్థన చేసుకుంటాడు.
నమ్మకమైన సేవకుడు, వారు లేకపోతే నేను లేను ప్రభువా అంటాడు. నమ్మకలేని సేవకుడు తుడిసే ప్రభు ఈ భ్రష్ట సంఘాన్ని ఎందుకు, ఎంత కష్టపడినా సుఖం లేకుండా పోతుందంటాం. చాలామందికి విలువ తెలియక ఉంటే ఉంటారు, లేకపోతే పో అంటారండి. విలువ తెలిసినట్టు ఏమంటారు తెలుసా, ఒరే మార్రా, దేవుడికి వ్యతిరేకం కాకరా, మార్రా అని బతుకులు అడుకుంటాడు. దేవుడు మోసేలా కోనను చూశాడు. ఈ అధ్యాయాల తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆ తర్వాత నుండి మోసేతో ఎలా మాట్లాడో తెలుసా, దేవుడు ఒక స్నేహితుడిలా మాట్లాడాడు అంటాడండి. ఇక అక్కడి నుండి ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక స్నేహితుడిలా మాట్లాడుతున్నాడు. ఎంత 11వ వచనం, 33:11 వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడు. మరి అంతకుముందు భక్తుడు, ఇప్పుడు స్నేహితుడు. ఎలా అయ్యాడు, నా చిత్తమంతా మోసేకి తెలుసు, నా ఇష్టం పూర్తిగా జీవితంలో నెరవేరుస్తాడు, నేను నమ్మిన ప్రజల కొరకు, నేను కోరుకునే ప్రజల కొరకు అవసరమైతే తానే చచ్చిపోవడానికి సిద్ధమవుతాడు. ఇదన్నీ నాయకత్వపు లక్షణాలు. దేవచిత్తం మర్చిపోతున్నారు దైవపుత్రులు, దేవచిత్తాన్ని మర్చిపోతున్నారు నాయకులు. దేవుడు అంటున్నాడు ఆ తర్వాత మోసేతో ముఖాముఖిగా ఫ్రెండ్లీ అయిపోయాడు అంటండి. ఈ సీన్లో మోసే పాస్ అవ్వకపోతే, ఆ దూడ సందర్భంలో మోసే గనక నా సంతానమే ఉండాలి వీళ్ళందరినీ చంపే ప్రభు అంటే ఫ్రెండ్ అవ్వడండి ఖచ్చితంగా. ఒక మనుషుడిగానే మిగిలిపోతాడు. ఎందుకు క్లోజ్ అయిపోయాడు తెలుసా, ఎంత మంచి మనసు అయ్యా మోసేనైతే, నచ్చావు, ఈరోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నాడు అంతే. దేవుడే ఫ్రెండ్ అయితే లైఫ్ ఎలా ఉంటుందో అర్థమవ్వాలి భయ్యా, అర్థమవుతుందా? దేవుడే మన జీవితంలో ఫ్రెండ్ అయితే ఇక ఏదంటే జరగందే. ఫ్రెండు ఇలా జరుగుతుందా లైఫ్లో అంటే, నేను ఉన్నాను కదా ఫ్రెండు అంటాడు ఆయన. ఆ కలెక్షన్ ఉందా, ఆ కమ్యూనికేషన్ ఉందా దేవునికి మనకి, మోసేకు ఉందండి. ఆ రోజు మోసే దేవుడే, మనం నమ్ముకుంటున్న దేవుడు. మోసేనొకలా, ఏలియనొకలా, నిన్నొకలా, నన్నొకలా చూడండి దేవుడు. దేవునికి పక్షపాతం లేదు, అందరిని ఒకేలా ప్రేమిస్తాడు, అందరూ ఆయనకి కావాలి, అందరూ ఆయనకి నచ్చుతారు. బట్ ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలి. మోసేని అదే అడిగాడు. మోసే జీవితంలో ఆ విలువలు కనబడ్డాయండి, చక్కగా నచ్చేశాడు దేవునికి. తన జీవితంలో ఎన్నో విలువలు కనిపించాయి, తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి కదండి. తన జీవితంలో శ్రమలు చూస్తున్నప్పుడు నిజంగా ఆయన జీవితంలో ఒక సందర్భం ఉంటుంది, అది చూస్తే మనందరికీ చాలా అవసరం. శ్రమలు కలుగుతున్నప్పుడు చాలామంది తెలియక అలజడైపోతుంటారు, మాటలు పడుతున్నప్పుడు చాలామంది భయంకరంగా అలజడైపోయి నాయకత్వాన్ని నిరసించిపోతాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నీ ముఖము ప్రకాశించాలి అంటే శ్రమలు చాలా అవసరం. మోసే జీవితంలో ఒక సీక్రెట్ ఉందని మీరు గమనించారో లేదో కానీ ఒకసారి చూద్దాం. అదే నిర్గమకాండ 31వ అధ్యాయం, నిర్గమకాండ 31వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా మోసేతో ఇట్ల నిన్ను చూడుము, నేను యోధా గోత్రములో విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను ఎండుతోను పని చేయుటకును సానబెట్టుటకును సమస్త విధములైన పనులను చేయుటకును. ఈ లిస్ట్ అంతా కనబడుతుంది ప్రత్యక్షపు గుడారం, ఆ తర్వాత మోసే విశ్రాంతి దినం, ఆ తర్వాత సీనాయి కొండ మీద ఎన్ని కనబడలు అన్నీ కనబడుతున్నాయి 18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. 40 రోజులు ఏం జరిగింది, రాతి పలకలు దేవుడే స్వయంగా రాసి ఇచ్చాడు. ఆ పలకలు తీసుకుని కిందకు వస్తున్నాడండి. కిందకు వచ్చే క్షణానికి ఏం జరుగుతుంది, ఏం చేయకూడదు అదే జరుగుతుంది. దేవునికి స్వరూపానికి బదులు మానవ స్వరూప ఆకారంలో ఉన్న దూడను తయారు చేసుకొని, ఆ రోజు దూడ కూడా ఐగుప్తీల దూడలు ఎలా ఉంటాయి తెలుసా,
ఐగుప్తుల దేవతలు ఎలా ఉంటాయి తెలుసా? తల దేవుళ్ళ ఉంటే ఆకారం మనలో పశువులో ఉంటుంది, లేదా పశువు ఆకారం తలలో ఉంటే మిగిలిన ఆకారం మనుషు ఆకారం ఉంటుంది. రెండు కలగిలిపి పాటిస్తారండి. నిండి దూడ ఆకారాన్ని తయారు చేశారు. తయారు చేసేసరికి మోసే తట్టుకోలేక రెండు పలకల్ని ఏం చేశాడు? పగలగొట్టేశాడు. గుండెల నిండా బాధతో నిండిపోయాడు. అప్పుడు మరలా మోసేని పిలిచాడు. మరలా మోసేని పిలిచి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 34వ అధ్యాయం 29వ వచనం. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల రెండు పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతడితో మాట్లాడుచున్నప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు. మోసే సీనాయి కొండ ఎన్నిసార్లు ఇక్కడ తెలుసా? 2 సార్లు. మోసే ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు తెలుసా? 2 సార్లు. 2 తపాలులుగా 80 రోజులు. మొదటిసారి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు. రెండవసారి వెళ్ళిన వచనం 28వ వచనం. అతను 40 రేయింపగళ్ళ యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతను భోజనం చేయలేదు, నీళ్ళు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా ఆ 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాశాను. ఈసారి మోసే అన్నాడు, నువ్వే ఆ పలకలు చేసుకుని రా, అప్పుడు నేను రాస్తానన్నాడు. ముందుసారి ఏం జరిగిందంటే ఆ 2 పలకలు రాసిస్తే వీళ్ళ ఘోరాన్ని చూసి తట్టుకోలేక పగలగొట్టేశాడు. ఈసారి నువ్వు పలకలు చేసుకుని రావయ్యా, రాస్తాను అన్నాడు. ఈ 2వసారి జరిగింది ఏంటో తెలుసా? ముందుసారి జరగలేనిది 2వసారి జరుగుతుంది. ఏంటది? ముందు సందర్భంలో కనబడలేనిది 2వ సందర్భంలో కనబడుతుంది. ముందు సందర్భంలో ఏం కనిపించలేదు, తనకు తెలియకుండా ముఖం ప్రకాశిస్తుందన్న సంగతి మొదటి దశలో కనిపించలేదండి. అసలు ప్రకాశించలేదు. ముఖం ఎప్పుడు ప్రకాశించిందో తెలుసా? 2వసారి వెళ్ళినప్పుడు. 2వసారి ఏమైంది? మొదటిసారి వెళ్ళినప్పుడు ఆనందంతో వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంతో బయలుదేరాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడడానికి బయలుదేరాడు. అప్పుడు ముఖం ప్రకాశించలేదు. మరి ముఖం ఎప్పుడు ప్రకాశించిందో తెలుసా? నిందలు, అవమానాలు, బాధ, కుండెల నిండా ఎంతో దుఃఖం, వీటన్నిటిని పెట్టుకుని ఏడుస్తూ రాతి పలకని చెక్కాడంటే ఇలా అంటే అలా వచ్చేస్తుంది రాతి పలక. ఎంతో కష్టపడి చెమటోర్చి ఆ 2 పలకలను, 2 ఎన్నో మొత్తమే తెలియదు, పలకలను సిద్ధం చేసి బయలుదేరి అప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయింది. ఇక 2వసారి జరుగుతుంది ఏంటో తెలుసా? ముఖము ప్రకాశిస్తుంది. మరి ముందుసారి ఎందుకు ప్రకాశించలేదు? అప్పుడు జీవితం నలగలేదు కదా. 2వసారి ఎందుకు వెలుగుతుంది? మనం ఎప్పుడైతే నలిగిపోతామో అప్పుడే ముఖము ప్రకాశిస్తుంది. మోసే జీవితంలో కనబడుతున్నది అదే. శ్రమలు పనిలో వస్తున్నప్పుడు, సంఘంలో వస్తున్నప్పుడు నిన్ను ఇంకా మహిమకు తేవడానికి, నిన్ను ఇంకా దేవునిలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, నిన్ను ఇంకా దేవునిలో వెలుగైన రేఖగా నిలబెట్టడానికి ఈ శ్రమలు, కన్నీళ్ళు. ఈలోపు మనం భయపడిపోయి అలజడైపోయి పనిని విరామం ఇచ్చామనుకోండి, నీ ముఖము, నీ జీవితం ప్రకాశించే అవకాశమే లేదు. అదే జరుగుతుంది చూడండి 29వ అధ్యాయం 29వ వచనం. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతడితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ శరము ప్రకాశించిన సంగతి మోసేకి తెలిసి ఉండలేదు. మరి ముందు 40 రోజుల్లో మాట్లాడలేదా? మాట్లాడాడు. మరి అప్పుడు ఎందుకు ప్రకాశించలేదు? అప్పుడు జీవితం నలగలేదు. ఇంకా తన హృదయం ఇంకా పొడవబడలేదు. ప్రజల చేత గాయం చేయబడలేదు. శ్రమలకు లోనవలేదు. ఎప్పుడైతే శ్రమలకు గాయానికి లొంగిపోయాడో గుండె బాధతో ఎక్కాడండి పర్వతం. ముందు ఎక్కినప్పుడు సంతోషంతో పర్వతం ఎక్కాడు, ఈసారి ఎక్కినప్పుడు బాధతో పర్వతం ఎక్కాడు. బాధతో పర్వతం ఎక్కినప్పుడు జీవితం ప్రకాశిస్తుంది, సంతోషంతో పర్వతం ఎక్కినప్పుడు జీవితం మామూలుగానే ఉంది. మనకు అర్థమవుతున్న సారాంశం, శ్రమలు, దుఃఖాలు, కన్నీళ్ళు ఇవన్నీ మన జీవితంలోకి వస్తున్నాయంటే మనల్ని ఒక పరిపూర్ణమైన స్థితికి మోసుకుపోవడానికి. అందుకే పౌలు ఒక అనుభవంతో చక్కటి మాట రాశాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం
అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం త్వర త్వరగా 13వ వచనం. కాబట్టి మీరు అధైర్యపడవద్దని, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. శ్రమలేంటట? మహిమకరములు. సేవలో వస్తున్న నిందలేంటట? మహిమ. మోసే జీవితంలో అదే జరిగింది. బాహ్యంగా భౌగోళికంగా జరిగింది. ఏంటో తెలుసా? తనకి మహిమ రావాలి అంటే ఈ నిందలు చాలా అవసరం. మొదటిసారి వెళ్ళినప్పుడు ప్రకాశించలేదు, రెండోసారి నిందలు అవమానాలతో సేవలో ఓడిపోయినన్న బాధతో బయలుదేరాడు. ముఖము తనకు తెలియకుండా ప్రకాశించింది. పౌలు అదే కొలమానం మనకు నేర్పుతున్నాడు. మీకు నిందలు బాధలు వస్తుంటే ఏదో జరిగిపోతుంది అనుకోకండి. చెప్తున్నాడు, చదువుతాడు ఒకసారి. కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్య పడవద్దని వేడుకొనుచున్నాను. ఏమంటున్నాడు? మీ నిమిత్తమే వస్తున్న శ్రమలను చూసి మీరు అధైర్య పడకండి. ఎందుకు? ఇవి మీకు మహిమకరములు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఎబ్రిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తమున్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. నువ్వు సంపూర్ణ పురుషుడివి, సంపూర్ణ స్త్రీవి. పనిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఒక ఉత్తమమైన నాయకుడు అవ్వాలి అంటే మన జీవితంలో కష్టాలు చాలా అవసరం. దైవ చిత్తం మన జీవితంలో నెరవేరాలి అంటే మన చిత్తం చచ్చిపోవాలి. మనకిష్టం లేనివన్నీ మన జీవితంలో జరుగుతున్నాయంటే నిన్ను మహిమకు తేవడానికి. తెలిసిన ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పెళ్ళైన కొత్తలో చూసారా భార్య భర్తలు ఎలా ఉంటారు? సేమ్ అడ్వర్టైజ్మెంట్ హీరోయిన్లో ఉంటారు చూసారా? నవయవనం జంట అండి అని చెప్పినట్టు ఉంటారు. వచ్చిన కొత్తలో చూసారా భార్యామణులు ఎలా ఉంటారు? టిప్ టాప్ కనబడతారండి. చదువుకున్నవారైతే ఇంకా కొంచెం బిల్డప్ ఎక్కువ ఇస్తారు. ఆ తర్వాత చూడండి, ఇద్దరు పిల్లలని ఉంటుంది. ఎప్పుడు యథావిధిగానే ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, వచ్చే సమయానికి ఏదో పట్టుకు వస్తాడు, లేదా మామూలుగానే వస్తాడు. 5 సంవత్సరాల తర్వాత పెళ్ళైనట్టుగా ఉండదు, ఆ సొగసు ఉండదు, ఆ అందం ఉండదు. పిల్లలను కన్న తర్వాత మొత్తం ఆ సొగసు అంతా ఆరిపోతుంది. కానీ నిజమైన పురుషుడికి ఎప్పుడు నచ్చుతుందో తెలుసా? ఆ శ్రమలలో నలిగిపోయినప్పుడే నచ్చుతుంది. ప్రారంభంలో బాహ్యంగా నచ్చుతుంది, ఈసారి హృదయానికి నచ్చుతుందండి. ఎక్కడో తెలుసా? పెళ్ళైన కొత్తలో వస్త్రాలను అలక్కుండా టిప్ టాప్గా కనబడుతుందండి. పెళ్ళైన 5 సంవత్సరాలకు ఎలా ఉంటుంది తెలుసా? ఆ గదిలోకి తిరుగుతుంది, ఈ గదిలోకి తిరుగుతుంది, ఆ మసి పూసుకుంటుంది, ఈ మసి పూసుకుంటుంది, పిల్లల క్యారేజీలు అంటది, అక్కడికంటది, ఎక్కడికంటది. సాయంత్రం అయ్యేసరికి జిడ్డు మొహం వేసుకుని ఎదురుగా వస్తుంది. చూసేసరికి నిజమైన పురుషుడు అనుకుంటాడు, ఎంత కష్టపడుతున్నారో నా కోసం అనుకుంటాడు. అప్పుడు వచ్చి ఇంకా చాలదని ఆ ఉరుగులు పరుగుల మధ్య ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా దగ్గరకు వచ్చి స్నాక్స్ ఏం తీసుకురమ్మంటారండి అని అడుగుతుంది. బజ్జీలు ఏమంటారా అని అడుగుతుంది. ఆ టైంలో చూసేసరికి ఏమంటాడు చెప్పండి? నిజమైన భర్త ఏమన్నారు తెలుసా? లవ్ యురా, నా కొరకు చాలా కష్టపడుతున్నావు. నిజమైన భర్త ఆ రోజు ఎక్కడి నుండి చూస్తాడు? ఊహించుకుంటాడు ఒకసారి, పెళ్ళైన కొత్తలో ఎలా ఉండదండి, ఇది ఎంత గారాభంగా పెరిగింది, ఈరోజు నా కొరకు ఎంత నలిగిపోతుంది. దేవునికి మనం ఎప్పుడు నచ్చుతామో తెలుసా? శ్రమలు పడుతున్నప్పుడే నచ్చుతాం. మన ముఖాలు ఎకారం అయిపోయినప్పుడే నచ్చుతాం. ముఖానికి పౌడర్ జరగకుండా సేవలో సట్టు నలగకుండా తిరుగుతున్నాం అనుకోండి, పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుంటుంది. సేవలో పూర్తిగా నలిగిపోయి కన్నీళ్లతో తడిసిపోతున్నాం అనుకోండి, దేవునికి చాలా నచ్చేస్తామండి. మళ్ళీ సంపూర్ణంగా నిలబెట్టుకోవాలంటే, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి అంటే, ఆయన కుమారులందరూ శ్రమలు గుండా పోవాలి. ఒక సంపూర్ణమైన రూపం మనకు వస్తుంది. అప్పుడు మన కష్టాలు ఆయనకి ఇంపైన వాసనగా ఉంటాయండి. ఆ బలియాగం కావాలి మన జీవితంలో, అదే కోరుకుంటున్నాడు. నా పుత్రులుగా మీ జీవితంలో నా చిత్తం జరుగుతుందా? నిజమైన పురుషునికి భార్య నలిగిపోయినప్పుడు నచ్చుతుంది. ఆ పరలోకమందున్న దేవునికి మనం నలిగిపోయినప్పుడు
నచ్చుతాం. అది మనకు అర్థమైతే మన జీవితంలో ఏది కావాలనిపించదండి. యవన పురుషులు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఒక మాట చెప్తాను, యవన జీవితంలో లోకం ఎక్కువ మనం లాగుతుంటుంది. ఎందుకంటే అన్ని సమపాలలో తింటుంటాం కదా, లాగుతూ ఉంటుంది. అప్పుడే నువ్వేం చేయాలో తెలుసా, కంట్రోల్ చేసుకోవాలి, దేవుని కొరకు అన్ని కట్టేసుకోవాలి, నలిగిపోవాలి. ఆ ఉక్కిరి బిక్కిరి క్షణాల్లో ఆ పాపానికి దూరం పోవడానికి వెళ్ళి మోకాళ్ళు వేయాలి. ఆ నొప్పి, ఆ మోకాల నొప్పి, ఆ కన్నీళ్ళను తండ్రి నన్ను పాపం నుంచి దూరం చేస్తాంటే నేను భరించలేకపోతున్నాను, నన్ను కాపాడుతాడంటే నచ్చుతామండి దేవునికి. శభాస్ నాయన, నేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాను, నా కొరకు అన్నీ కట్టుకుని బ్రతుకుతున్నావు చూసావా, నచ్చుతావు. సంసార జీవితంలో ఉన్న స్త్రీలైతే, సంసారాన్ని ఈడుస్తున్న పురుషులైతే వారు ఎలా ఉండాలో తెలుసా, నీ చాలీ చాలని జీతంతో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా ఎక్కడా నువ్వు లంచగొండిగా మారిపోకుండా, ఎక్కడ అన్యాయం చేయకుండా, కష్టమైన నష్టమైన నేను దేవుని కుమారుని ఉన్నా తిన్నా తినకపోయినా ఈ యథార్థతను నేను కోల్పోనని కన్నీరు దిగమింకుంటావే, అప్పుడే దేవునికి నచ్చుతావు. సంసారం నీడుస్తున్న కుమార్తె అయితే, క్రైస్తవ వనిత అయితే, నీకు ఇష్టం లేకుండా నీ అత్తమావుల్ని నింసిస్తున్నా, నీ భర్తని నింసిస్తున్నా, నీ పిల్లలు నీ మాట వినకపోయినా, నువ్వు నమ్మకమైన స్త్రీగా, నమ్మకమైన క్రైస్తవ కుమార్తెగా అలానే కష్టాలలో ఉండి, తండ్రి నా జీవితం ఏదో జరుగుతుందయ్యా భరించే ఓపిక నీవయ్యని ప్రార్థన చేస్తే నచ్చేస్తామండి. దేవుడు ఎలా చూస్తాడో తెలుసా, దేవుడు ఎలాంటి వారు కావాలని కోరుకుంటాడో తెలుసా. పరీక్షలు వద్దు తండ్రి, నాకు పరీక్షలు పెట్టొద్దు అని అడిగేవారిని కోరుకోడండి. తండ్రి పరీక్షల్లో పాస్ అయ్యే శక్తి నీ తండ్రి అని కోరుకునే పిల్లలు ఆయనకి కావాలి. ఆ స్టామినా ఉందా, ఆ ధైర్యం ఉందా, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలే ఆ ఓపిక నీకుందా. నా చిత్తం నా జీవితంలో లేదన్నా దేవుని చిత్తమే నా ఎందు సిద్ధించుగాక, ఆయన కొరకు నేను చనిపోవడానికైనా సిద్ధమన్నా ఆయన ధైర్యంతో చెయ్యెత్తగలిగే మనుషులు మనలో ఉన్నామా, అదే ఆయన కోరుకుంటున్నాడు. దేవ చిత్తాన్ని మర్చిపోయామంటే దైవపుత్రులు అనే పేరు మిగిలిపోయింది మనకి. దేవుని పుత్రులు ఎలా ఉంటారంటే అన్ని వదిలేసుకుంటారు. యేసుక్రీస్తుకి ఏం తక్కువ చెప్పండి, యేసుక్రీస్తుకి ఏం లోపం చెప్పండి, ఆయన సిటికేస్తే అన్ని కళ్ళ ముందుకు వస్తాయి. దేవుని కొరకు 33.5 సంవత్సరాలు అన్ని చంపేసుకున్నాడండి, నలిగిపోయాడండి. ఎన్నో ఆశలు ఆయన పీకాయి, ఎన్నో కావాలనిపించింది. దేవుని చిత్తమే నా ఎందు సిద్ధించాలి కానీ నా ఇష్టం జరగడానికి వీల్లేదంటే షెడ్ అయిపోయాడు. అవసరమైతే దేవుని కొరకు ఆహారమే మానేశాడండి. పౌలు కూడా ఎలాంటి సాహసం చేశాడో తెలుసా, ఫుడ్ విషయంలో నా బ్రదర్స్కి నా సహోదరులకి ఒకవేళ నేను మాంసం తింటే వారు సేవన పాడయ్యే విధానంలో ఉంటే నేను నాన్ వెజ్ తిన్నన్నాడు. దేవుని ఇష్టం కొరకు మాంసమే మానేసిన భక్తులు కనబడుతున్నారు, దేవుని ఇష్టం కొరకు జీవితాన్నే త్యాగం చేసిన భక్తులు కనబడుతున్నారు. వారి ఇష్టాలు దేవుని కొరకు చంపేసుకున్నారండి. ఈ వాల్యూ మనకు తెలిస్తే ప్రతిదినం మన జీవితంలో కలలో కూడా నెరవేరేది ఎవరి చిత్తమో తెలుసా, దేవునిది. నిజమైన భక్తుడు పడుకుంటే కలలో కూడా ఎలా వస్తాయో తెలుసా, పరలోకం వెళుతున్నట్టు, దేవదూతలు మాట్లాడుతున్నట్టు ఇలాంటివి వస్తాయి. భక్తి పైన మాత్రం ఉందనుకుని పడుకుంటే ఇక దయ్యాలు మంత్రాలు ఇవన్నీ తిరుగుతుంటాయి లోపల, సినిమాలు సినిమా హీరోయిన్లు ఎన్నో వస్తుంటాయి కళ్ళలోకి. నీ భక్తి లోపల లేదు, బయట ఉంది కనుక బయట ఇవన్నీ లోపలికి వస్తుంటే, లోపల నుండి భక్తి ఉందనుకోండి పడుకుంటూ పోయినా భక్తులతో మాట్లాడుతున్నట్టు, ఎక్కడెక్కడో మనం ఏదో నేర్చుకుంటున్నట్టు ఇవన్నీ వస్తాయండి. నాకు ఎక్కువ కళ్ళు ఏమొస్తాయి చెప్పను, ఓపెన్ సీక్రెట్. ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, బైబిల్ ఇప్పుతున్నట్టు అన్న అది ఎక్కువ ఫీల్ వస్తుంటుందండి. ఎక్కువ కళ్ళలు ఎలా వస్తాయి తెలుసు, ఇలా నిలబడి ఏదో బోధ చేస్తున్నట్టు వస్తుంటాయి. ఆ విధానంలో మనం ఉండిపోయామనుకోండి కళలో కూడా మన జీవితంలో అపవిత్రత ఉంటుంది. యవన బిడ్డలు జాగ్రత్తగా వినండి, ఈ అనుభవాలు ఇంక ఎంతకన్నా ఓపెన్ చేసి నేను మాట్లాడలేను. నిద్రపోయినా కళలోనైనా కళ్ళు తెరిచినా మన జీవితంలో ఎప్పుడూ నెరవేరవలసినది దేవుని చిత్తం. ఒక సాక్ష్యాన్ని చెప్పి ముగించేస్తాను. యేసుక్రీస్తు వారికి సేవలో నిమగ్నమైపోయిన ఒక మహాభక్తుడు నిండు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఒక బలహీనత ఉండేదండి. ఇప్పటికే విన్నవారైతే మరొకసారి విని ధైర్యాన్ని పరచుకోండి. ఆ సేవకుడుకున్న బలహీనత ఏంటో తెలుసా, స్త్రీలను ఎక్కువ ఆస్వాదించేవాడు, ఓ పక్క దేవుని సేవలోనే ఉండేవాడు. కానీ తనకు తెలియకుండా నిజానికి ఎక్కువ మంది సేవకులు కావాలని పాపం చేయరండి, వారి బలహీనతనే వాళ్ళని అలా మార్చేస్తుంటాయి. స్త్రీలను ఆస్వాదించేవాడు, స్త్రీలను చూసేవాడు,
ఎలా అయినా కంట్రోల్ చేసుకున్నాడు. ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు తండ్రి, ఈ బలహీనత నా దగ్గర నుండి తీసే తండ్రి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ బలహీనత పోలేదు. అయితే ఒకరోజు ఆయనకు అనుభవం వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఆ బలహీనత మరలా కనిపించడం లేదు. ఎన్నోసార్లు ఓపెన్గా సంఘానికి చెప్పాడు, నాకు ఈ బలహీనత ఉంటుంది, నా కొరకు ప్రార్థన చేయండి అని. ఒకరోజు అనుభవం వచ్చిన తర్వాత మరలా ఆయన కింద వాక్యాన్ని నేర్చుకుంటున్న విద్యార్థులు వచ్చి, అయ్యా ఈ బలహీనతను మీరు ఎలా జయించగలిగారయ్యా అని అడిగినప్పుడు ఒక చక్కటి ఆన్సర్ చెప్పాడండి. ఏంటో తెలుసా? ఇదిగో, కళ్ళల్లో ఆత్మభారం ఉంటే, కళ్ళల్లో ఆత్మను రక్షించాలన్న ఆశ ఉంటే ఈ కళ్ళతో నేను పాపము చేయలేనన్నాడు. మన కళ్ళల్లో నుండి పాపం జరగకూడదంటే ఈ కళ్ళల్లో ఆత్మను రక్షించాలన్న బాధం, దేవుని చిత్తం మనలో ఉంటే ఏ ఆత్మను చూసినా మనకు ఎలా కనబడుతుందో తెలుసా? ఈ కుమార్తెని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తాం అండి. ఈ సహోదరుని ఎలా కాపాడాలని ఆలోచిస్తాం. ఇక్కడ భారం లేదనుకోండి, ఈ కన్ను చెడిపోయింది అనుకోండి, బయట ఉన్నవన్నీ కావాలనిపిస్తుంది. భారం ఎక్కడికి వచ్చింది అనుకోండి, ఈ కళ్ళల్లో ఆత్మభారం ఉంటే అపవిత్రమైన చూపులే మన జీవితంలో జరగవు. ఇదంతటి సారాంశాన్ని బట్టి కోరుకునేది ఒకటే, మన జీవితంలో ఆయన చిత్తమే జరగాలి, మన చిత్తం జరగడానికి వీల్లేదు. ఎబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలును యోచించి, అక్కడ పదం ఎలా ఉందో చూడండి, అల్పకాలము పాపభోగము. అల్పకాలములో పాపభోగాలు నాకు వద్దంటాడండి. ఎప్పుడు? క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వమే అల్పకాలంలో పాపభోగాలు వద్దంటే ఒక సకట క్రైస్తవులుగా కృపాకాలంలో ఉన్నామండి. మనకు పాపభోగాలు అవసరమా చెప్పండి? ఆ రోజు క్రీస్తు పూర్వమే దేవుని ప్రజల కొరకు నేను శ్రమ అనుభవిస్తాను, క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యం అనుకుంటానని క్రీస్తు పూర్వం అంటున్నాడు. క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ అల్పకాలంలో ఎప్పటికీ మనకు పాపభోగాలు కావాలనిపిస్తున్నాయంటే మనం ఏం చిత్తాన్ని నెరవేరుస్తున్నామండి? దేవుని చిత్తాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది అల్పకాలం, ఈ జీవితానికి పాపభోగ్యాలు అది సబబు కాదు, సౌభాగ్యం కాదు, అది శాశ్వతం కాదు. దేవుని కొరకు శ్రమ అనుభవించుటే గొప్ప భాగ్యం. మోసే అలా అనుకున్నాడు కనుక తన ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడిగా మారిపోయాడు, బలా నమ్మకమైన సేవకుడా అనిపించుకున్నాడు. నిన్ను నన్ను అలా మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు, నిన్ను నన్ను అలా నిలబెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రాంతాల్లో, ఈ పల్లెల్లో, ఈ గ్రామాల్లో మనం పుట్టాము అంటే దేవుడిని ఒక అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఎక్కడి నుండి అనేక మందికి అనుభవాల ద్వారా అనేక ప్రాంతాలను మార్చడానికే నిన్ను ఒక జీవితంలో ఒక గుణపాఠంగా నిలబెట్టుకున్నాడు. ఇది మర్చిపోయి నేను అక్కడ పుట్టలేదు, నా జీవితంలో ఇది జరగలేదు, చాలయ్యా అది దేవుని చిత్తం కాదు. నీ జీవితంలో దేవుని చిత్తం ఇంకా మిగిలే ఉంది. ఆయన కొరకు ఇష్టంగా బ్రతకు చూడు. నువ్వు గొర్రెలేనికి తిరిగేవాడవైనా, నువ్వు ఎందుకు పనికిరాని వాడవైనా, ఆయన చేతుల్లోనికి ఒక్కసారి మన జీవితాన్ని అప్పగించుకుంటే మన జీవితం ఊహించలేని వెలుగుమయంగా నిండిపోద్దండి. అనేక మందికి ఆదర్శమైపోతాం. నిజమది, నమ్మదగిన పచ్చి నిజం. దేవచిత్తం దైవపుత్రులుగా, ఆ దైవపుత్రులుగా ఆ పదం మన మీద వాడబడాలి అంటే ఆయన చిత్తం పూర్తిగా మనలో నెరవేరాలి. పేరుకు దైవపుత్రులుగా పిలువబడుతూ సాతాన పుత్రులుగా మిగిలిపోయాం అనుకోండి, ఘోర పాపులుగా పాపంలో జోగి నరకానికి ఆహుతైపోతాం. జాగ్రత్త, మీ మీద చాలా బాధ్యత ఉంది. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎన్ని జరిగినా ఎన్ని వచ్చినా ఎన్ని పోతున్నా నీ బాధ్యత ఉందన్న సంగతి మర్చిపోకు. బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు రాయించి ఇచ్చిన విధానం చూస్తున్నాడు తండ్రి. మా సబుద్ధిని మీద ఆధారం చేసుకుంటే మీరు మాకు అర్థం కారు తండ్రి. మేము శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు, నిందల అవమానాలు మా జీవితం మీద పడినప్పుడు, మా
మా జీవితంలో ఏమీ లేదు తండ్రి, మీరే మాకు ఆధారం, మీరే మా బలం, మీరే మా బలహీనత, మీకే మా జీవితం అంకితం అని గుర్తిరిగి కేవలం మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, మా జీవితంలో జరుగుతున్న ప్రతీదీ ఏదైనా సరే మీకు ఇష్టం లేకుండా ఏది జరగకుండా మీకు మహిమార్థంగా జీవించడానికి మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి, మమ్మల్ని కాపాడండి. ఎన్నో బలహీనతల్లో ఈ లోకానికి దగ్గర అవుతున్నాం తండ్రి, వాటన్నిటిని జయించగలిగే శక్తి మాకు అనుగ్రహించండి. మీ పిల్లలుగా ఈ భూమి మీద ముద్ర వేయించుకొని దేవపుత్రులుగా పిలువబడడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. సేవను జరిగిస్తున్న అన్నవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ స్వార్థం లేకుండా ఈ ప్రాంతంలో సేవను చేయడానికి మీ కుమారుడు దైవ సహాయం గారిని జ్ఞాపకం చేసుకోండి, తన బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి, స్థానికంగా ఉన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి వెలుగు రేఖలుగా వారిని నిలబెట్టండి తండ్రి. మా జీవితంలో ఎన్ని ఉన్నా, ఎన్ని జరిగినా, జరగకపోయినా, ఎన్ని కన్నీళ్ళు మిగిలినా అది పరిపూర్ణమైన మహిమకే నడిపిస్తుందని గుర్తెరిగి అలజడి చెందే కుమారులుగా మేము ఉండకుండా మీ కుమారులుగా నిలబెట్టండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. మెండైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. పరసంబంధమైన జ్ఞానంతో వారి సంఘాలను కట్టగలిగే సామర్థ్యం వారికి అనుగ్రహించండి. వారి సేవను దీవించండి తండ్రి. మీ పిల్లలుగా మచ్చ తెచ్చేవారుగా కాకుండా మహిమ తెచ్చేవారుగా నిలబెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి కుమారుణ్ణి, కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలను దీవించండి తండ్రి, వారి కుటుంబాలను దీవించండి. మీ చిత్తమైతే వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటినీ తొలగించండి. మీరున్నారన్న ధైర్యాన్ని వారికి కలగజేయండి. మిమ్మల్ని కేంద్రంగా చేసుకునే జీవితాన్ని వారికి అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరి జీవితాలను మీరు దీవించండి. వారి కుటుంబాలను కాపాడండి తండ్రి. మరలా తిరిగి మేము వెళుచుండగా మా ప్రయాణాలలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. తిరిగి మాట్లాడేపటి దినాన్ని వేరొక ప్రాంతంలో మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమిస్తారని కోరుకుంటూ, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.